ఇస్తారా మాకని అడుగుతున్నారేంటి మీరు? ఏదో అనాథాశ్రమాన్ని నడుపుతాం ఒకటి ఇవ్వండి అని అడిగినట్టున్నారు మీరు. విజయ్ గారు నిజమే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేద పలుకులు అబద్ధాలతోటి అసలు నాకు ఒక అంటే ఈ పదం వాడకూడదు, తన జీవితమే లేకపోతే తన పుట్టుకే అబద్ధాలే. ఎంత అబద్ధాలంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పింక్ డైమండ్ ఉందని, 6 లక్షల కోట్ల రూపాయలు ఆయన అవినీతి చేశాడని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పోటు పొడిచారని, లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అన్ని అబద్ధాలే. ఇందాక ఒక మాట వాడారు తులసిరెడ్డి గారు పెత్తందారని. నిజమే, పెత్తందారులు పెత్తందారులు స్వభావం కలిగినటువంటి వాళ్ళు, గతంలో ఉండేవాళ్ళు. నిజమైనటువంటి పేదలు కమ్యూనిస్టులు ఉద్యమకారులు వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు సర్దుకునేవాళ్ళు. ఇట్లా ఉండకూడదు, పెత్తందారు వ్యవస్థని నడపకూడదు, అలాంటి మానసిక స్థితి కూడా ఉండకూడదు, పెత్తనం చేయకూడదు అని చెప్పేసి మార్చుకునేవాళ్ళు. ఇప్పుడు పెద్ద విచిత్రం ఏంటంటే ఒక పెద్ద పెత్తందారు అయినటువంటి వాడే మిగతా వాళ్ళని పెత్తందారు అంటారు. ఎవరైతే పేదల్ని అణిచివేసేటువంటి వాడే పేదల్ని ఉద్ధరిస్తానని చెబుతున్నాడు. ఎవడైతే ఇల్లు ఇక్కడే కట్టుకుంటారు అమరావతి ఉంటుందని అని చెప్పిన వాడే వాటిని ధ్వంసం చేస్తా ఉన్నాడు. ఎవడైతే ప్రత్యేక హోదాని నేను తీసుకొస్తానని చెప్పినాడో ప్రత్యేక హోదాకి నీళ్ళు వదిలి కేసుల్లో నుంచి బయటపడే పని చేస్తా ఉన్నాడు. అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అనే అతను కొన్ని పుస్తకాల మీద వాళ్ళకు ఉన్నటువంటి సాక్షిలో ఉన్నటువంటి పనిచేసేటువంటి వాళ్ళు జర్నలిస్టులు ఎంతో కొంత చదువుకొని జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కూడా అవినీతి పరులుగా మార్చి పుస్తకాల మీద మాత్రం బ్రహ్మాండమైనటువంటి హెడ్డింగ్లు పెట్టుకుంటున్నారు. మాట తప్పం మడమ దీపం, దాని వెనక మాట ఎట్లా చెప్పాలి, అబద్ధాలు ఎట్లా చెప్పాలి, లేకపోతే మద్యపాన నిషేధం చేస్తాము, మద్యపాన నిషేధం చేయకుండా సొంత డిస్టిలరీలు ఎట్లా పెట్టుకోవాలి, లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఇట్లా ప్రతిదాన్ని అట్ట పేజీ మీద ఎట్లయితే ఒక బ్రహ్మాండమైనటువంటి అర్థం వచ్చేటట్టు ముద్రించి దానికి సంబంధించి వ్యతిరేకంగా దాని లోపల ఏ విధంగా కార్యాచరణ చేసుకోవాలనే పద్ధతిలో ముందుకెళ్తా ఉన్నారు. అందుకనే మీరు చూడండి, లోకేష్ గారు చిరుతిళ్ళకి ఖర్చు పెట్టారని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఇంత ఖర్చు పెట్టారని చెప్పేసి మాట్లాడి మీరు కనుక చూస్తే చిరుతిళ్ళు కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బు, అట్లాగే సాక్షి పేపర్ కి 1000 కోట్ల రూపాయలు. ఈరోజు ప్రతి చోట ప్రతి బంకులో ఉండాలని, ప్రతి వాలంటీర్ దగ్గర ఉండాలని, ప్రతి టీచర్ దగ్గర ఉండాలని, ప్రతి ఉద్యోగస్తుల దగ్గర సాక్షి పేపర్ ఉండాలని చెప్పేసి బలవంతంగా వాళ్ళ చేత కొనిచ్చేటువంటి పరిస్థితి. నేల ఖరీదు కూడా ఈరోజు బాటిలు ఒక టిన్ బాటిల్ వచ్చేసి 5500 రూపాయల పైన ఉన్నటువంటి పరిస్థితి. చెప్పులు చెప్పాడు కదా, ఎంతో 1,34,880 రూపాయలు పెట్టి చెప్పు వేసుకుంటా ఉండి నేను జీతమే తీసుకోను, 1 రూపాయి మాత్రమే జీతం తీసుకొని ఎంతకాలం చెప్తావు అబద్ధాలు. నా తల్లి మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉందంటావు, తల్లి ఉండదు, నా చెల్లి అంటే ప్రాణం, మా కుటుంబంలో గొడవలే ఉండవు అంటావు, చెల్లిని పంపిస్తావు. మా బాబాయ్ అంటే నాకు ఎంతో ఇష్టం, మా బాబాయి సౌమ్యుడు అని చెప్తావు, సౌమ్యుడైనటువంటి బాబాయిని నువ్వే పంపిస్తావు. అంటే ఇది ఒక కొత్త అధ్యాయం అండి. ఇంతకు ముందు ఎవడైనా తన స్వభావాన్ని ముఖంలో నేను నాకు సంతోషం చేసిందనుకో నేను నవ్వుతాను, తులసిరెడ్డి గారికి సంతోషం చేసిందనుకో నవ్వుతాడు, కోపం వచ్చిందనుకో ఆ ముఖంలో కోపం కనపడుతుంది, రమేష్ గారికి అయితే కోపం కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఒక